శుభోదయం అండి. ముందుగా మీ అందరికీ శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు అందరూ? బిజీ బిజీగా ఉన్నారా? ఓకే, మనకి ఈరోజు ఉగాది కాబట్టి అందరూ ఇంటి నుండి ఇంటి ఎదురుగుండా ముగ్గులు వేసుకొని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ప్రసాదం నైవేద్యం కావాల్సినవన్నీ చేసుకొని చక్కగా అలంకరించుకొని దేవుణ్ణి అందరూ బాగా పూజ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. అయితే ఇది ఉగాది సందర్భంగా ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి క్యాటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. చూడండి, ఇక్కడ అందరూ పనివాళ్ళు ఈరోజు వచ్చారు పనిచేయడానికి. చూడండి ఎలా ఉందో ఇదంతా. ఇంతకుముందు ఇది ఎంతో ఖాళీ స్థలము, ఇప్పుడు దీనికోసం అని చెప్పి ఇది ఇలా స్టార్ట్ చేశారు. ఇక్కడంతా వంట చేస్తారు. రేణుకా హాయ్ చెప్పు. అబ్బో మా రేణుక, మా పనమ్మ పిగ్గుపడుతుంది. హాయ్ చెప్పమ్మ, హాయ్ చెప్పు, ఇటు చూడు ఒకసారి. మా వంట చేసే అతను పాపం చూడండి ఎంత కష్టపడి చేస్తున్నాడు. హాయ్ చెప్పండి ఒకసారి. ఉగాది అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఇది తెలుగువారి పండగ. అయితే దీన్ని ఉగాది రోజున దేవుడికి ముందుగా అందరం మనం చేసే నైవేద్యం ఏంటంటే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అంటే అది షడ్రుచుల కలయిక అని చెప్పొచ్చు. తీపి, పులుపు, చేదు, వగరు ఇవన్నీ కలిసి ఉంటాయి. కారం, ఉప్పు, పులుపు. అలాగే మన జీవితం కూడా వీటన్నిటి కలయికతో ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఇవి మన జీవితాన్ని కూడా ఇలా అన్ని రకాలు ఆనందాలతో, బాధలతో, సంతోషాలతో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం అన్నీ అధిగమించుకుంటూ సంతోషం వచ్చినప్పుడు ఎక్కువ ఆనందపడకుండా, దుఃఖం వచ్చినప్పుడు ఎక్కువ బాధపడకుండా అన్నిటినీ దాటుకొని ముందుకు రావాలని. అయితే మా వారు ఈరోజు క్యాటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారన్నా కదా. అయితే ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి చూడండి. ఇక్కడ మా అంజుబాబు గారు ఉన్నారు. అంజుబాబు గారు ఒకసారి నమస్కారం పెట్టండి. అది మా చిన్న అత్తగారు. అత్తగారు ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, హస్తం ప్రక్షాల్య ఆచమ్య ప్రాణారాయణ్య, హస్తం ప్రక్షాల్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, హస్తం ప్రక్షాల్య చీకటి తీసుకోండి, నమస్కారం చేయండి, దగ్గర జరగండి కొంచెం, ఇద్దరు తీసుకోండి, ఇద్దరు గణపతి దగ్గర పెడుతూ ఉండండి, చెప్తూ నేను చెప్పిన మంత్రాన్ని చెప్తూ ఓంకుంటే కింద పెట్టుకుంటారని పెట్టుకోండి, అక్షతలు ఇద్దరు గణపతి దగ్గర పెడుతూ చెప్పండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూధనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రచ్ఛన్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షయాయ నమః, నారసింహాయ. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ పూజ జరుగుతుంది. అలాగే ఇంతటి పచ్చడి పొలాల మధ్య మనం వంట చేసుకుని తింటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రకృతి నుంచి వచ్చే ఈ గాలి, పిచ్చుకల సౌండ్లు ఇవన్నీ వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలామందికి కూడా పొలాల మధ్యలో ఇలా వంట చేసుకుని తినడం అనేది చాలా మటుకు ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇంకొకటి ఏంటంటే మన ఉగాది రోజు రాశి ఫలాలు అనేది విడుదల చేస్తారు. రాశి ఫలాలు అంటే మన జీవిత భవిష్యత్ ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేది మన రాశుల ప్రకారం పంచాంగం విడుదల చేస్తారు. అంటే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, వీటన్నిటినీ ఉంటాయి. దీన్ని బట్టి మనం ఆటి మీదే సాంతం ఆధారపడకుండా మనం చేసే ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఏది మంచివో ఏది చెడో దానికి అనుగుణంగా మనం వెళ్తూ దేవుడు మీద నమ్మకం పెట్టుకొని చేస్తే ఏ పనైనా జరుగుతుందని నేను అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, దేవుడు మీకు
ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి ఇవ్వాలని కోరుకుంటూ, మీరు చేసే పనులు దిగ్విజయంగా పూర్తవ్వాలని, విజయం సాధించాలని నేను కోరుకుంటున్నా. అలాగే మా హస్బెండ్ స్టార్ట్ చేసిన ఈ క్యాటరింగ్ బిజినెస్ మీ అందరు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. ఎవరైనా క్యాటరింగ్కి ఆర్డర్ ఇవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మా హస్బెండ్ నేమ్, ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇది యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు డైలీ వస్తాయి, సో వాటిని మీరు చూడొచ్చు. ఓకేనా అండి, థ్యాంక్ యూ.